క్రీస్తునందుటి వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనములు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పర్లకు తండ్రి, మహాపరిశుద్ధుడ, మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ దాస్తున్న నేను నీ పక్షంగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని యెహోవా మా ఆశ్రయదుర్గమ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనల్ని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు తాను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తూ ఉన్నటువంటి బోధలు మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇలోక సంబంధమైనటువంటి మన యొక్క జీవన విధానాలను, జీవిత స్థితిగతులను, ఆ జీవన పరిస్థితులను ఆయన క్యాలిక్యులేట్ చేస్తూ మనము ఏ రీతిగా జీవించాలి అనేటువంటి విషయాలని మనకు బోధిస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ఏం బోధిస్తూ ఉన్నాడంటే, హీఈస్ టీచింగ్ అబౌట్ లైఫ్, జీవితమును గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన బోధించడం కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు చాలామంది ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మన యొక్క జీవితము ఎలా ఉండాలి, నీ యొక్క జీవితము ఎలా ఉండాలి, నా యొక్క జీవితము ఎలా ఉండాలి, మనము ఏ రీతిగా జీవించినప్పుడు దేవుని ఎడల మనము ఫలిస్తాము, దేవునిలో ఎదుగుతాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నాన మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ఈ లేఖన భాగంలో మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను. కృష్ణనందు ప్రిలారా, ఇక్కడ వ్రాయబడినవి చాలా కొంచెమే. ఆయన చేసిన కార్యములు, ఆయన చెప్పిన బోధలు ఇవన్నీ వ్రాస్తే ఆ గ్రంథములకు ఈ భూలోకమైనను సరిపోదని యోహాను అంటాడు కదా. అలాగే ఈ 4వ అధ్యాయంలో మార్కు సువార్తలో యేసుక్రీస్తు బోధ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ బోధ చేస్తున్నాడంటే, ఆయన సముద్ర తీరానికి వచ్చాడంట. సముద్ర తీరములో బోధించాలనుకునేసరికి చాలామంది ఆయన దగ్గరకు వచ్చేసారు, కొన్ని వేల మంది వచ్చిండవచ్చు. అయితే ఒక గొప్ప జన సమూహం ఆయన వెంబడించినందువల్ల ఆయన ఏం చేశాడంటే,
వారందరికీ ఆయన చెప్పే మాటలు అర్థం కావాలి కాబట్టి కొంచెం ధోని ఎక్కి సముద్రం లోపలికి వెళ్ళి ఆ సముద్రంలో నుంచి ఆయన బోధిస్తూ ఉన్నాడు. సముద్రం బయట ఆ తీరాన వారందరూ ఆయన మాటలు వింటూ ఉన్నారు. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రీతిగా ఎప్పుడు ఎక్కడ ఎవరు బోధించి ఉండరు. కానీ ఈ మెథడ్ యేసుక్రీస్తు ఏ రీతిగా టీచ్ చేస్తూ ఉన్నాడు, ఏ రీతిగా బోధిస్తూ ఉన్నాడు అంటే, ఒక ఉజ్జీవ సభలో ఒక గొప్ప ప్రసంగికుడు అనేక వేల మంది బయట ఉన్నప్పుడు ఆయన ప్రీచ్ చేసినట్లుగా ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. అంతకు మునుపు వరకు కూడా యేసుక్రీస్తు ఎక్కడ బోధించేవాడంటే సునగోగులలో బోధించేటువంటి వాడు. ఆ సునగోగులలో లిమిటెడ్ కాంగ్రిగేషన్ వచ్చేది. సునగోగులలో ఆయన చేసినటువంటి బోధలు కూడా సింపుల్గా ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే మార్కు సువార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి మనం చూస్తే దేర్ వాస్ ఎ చేంజ్ ఇన్ హిస్ టీచింగ్స్. మార్పు కనబడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మార్పు ఎలాగా కనబడుతూ ఉన్నది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సముద్ర తీరంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంతవరకు ఎప్పుడు ఆ రీతిగా ఆయన బోధించలేదు. అంటే సునగోగులలో బోధిస్తూ ఉన్నటువంటి బోధ సరిపోలేదా అనేటువంటిది కాదు, సునగోగు ఆయన బోధించడానికి సరిపోలేదు. సునగోగులు సమాజ మందిరము, సునగోగు అంటే ఒక సమాజం అక్కడ కూడుకోవడానికి నిర్మించబడినది. మరి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని సమాజములు వస్తాయి, ఒక సమాజం కాదు, కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది, అనగా బహుజనులు, బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నది. సో అక్కడ పట్టట్లేదు. అంత మాత్రమే కాదు, కానీ సునగోగులలో ఆల్రెడీ బోధిస్తూ ఉన్నటువంటి వారు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు. సో ఈ వీరందరూ బోధిస్తూ ఉన్నటువంటి బోధ ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నటువంటి బోధ, ఈ బోధ దానికి కొంచెము డిఫరెన్స్ కనబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఒక ఉద్రేకాన్ని కలిగించేటువంటి ప్రసంగాలు చేస్తాడు. అంటే ఉద్రేకం అంటే ఏ ఉద్రేకం అంటే అది మార్పు సంబంధమైనటువంటి ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషనల్ సెర్మన్ యేసుక్రీస్తు ఇవ్వడానికి కేవలం ఒక సమాజములో అక్కడ ఉంటే సరిపోదు ప్రియ దేవుని బిడ్డలారా. బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు చూడండి, బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. దేర్ ఆర్ మెనీ పీపుల్. సో ప్రియ దేవుని బిడ్డలారా, చేంజ్ ఇస్ సిగ్నిఫికెంట్. మార్పు అనేది అక్కడ మనకి ఎంత స్పష్టంగా కనబడుతుంది, గుర్తిస్తూ ఉన్నాం, మన మార్పుని గుర్తిస్తూ ఉన్నాం. ఆయన బోధలో మార్పు కనబడుతుంది, ఆయన బోధిస్తున్నటువంటి స్థలములో మార్పు కనబడుతూ ఉన్నది. కారణం ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఈ సునగోగు ద్వారాలు ఆయనకి మూసివేయబడ్డాయేమో. సునగోగు ద్వారాలు మూసివేయబడలేదు, కానీ ఈ సునగోగుల యొక్క ద్వారాలు సరిపడటలేదు. సునగోగు ద్వారాలు తెరుచుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. కేవలము సునగోగులో మాత్రమే దేవుని యొక్క బోధ కాదు. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డల, రివైవల్, ఆ సునగోగు రివైవ్ చేయబడాలి, సమాజము రివైవల్ అవ్వాలి, అనేకులు దేవుని గురించిన మాటలు తెలుసుకోవాలి, అనేకులు దేవుని సువార్త వినాలందరూ ఎంతమంది పడతారు? కొద్దిమందే పడతారు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ సువార్తని బయటకి తీసుకొని వస్తూ ఉన్నాడు, సువార్తని ఏదో ఇతరులకు అందిస్తూ ఉన్నాడు. అనేకులు దేవాలయంలోనికి రాలేనటువంటి వారు, సునగోగులలో కూడుకోనటువంటి వారు, వీరందరూ కూడా దేవుని యొక్క సువార్త వినడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని ఆయన తెరుస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కేవలం ఆయన మాటలు, దేవుని యొక్క వాక్యము వినడానికి వచ్చేవారు మాత్రమే కాకుండా సునగోగుల్లో శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు,
విమర్శకులు ఉంటారు. సునిశ్చితముగా ఆయన మాటల్లో ఏదన్నా తప్పిదము పట్టుకుందాము అనేటువంటి ఆ దోషాలు వెతకడానికి వచ్చేవారు కూడా ఉంటూ ఉంటారు. సో అంటే ఆ వారితో నిండిపోతూ ఉన్నది, కానీ నిజముగా వాక్యం అవసరమైన వారికి వాక్యం అందించబడటం లేదు. సో ప్రభు యేసుక్రీస్తు బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి ఒక ఉపమానాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈసారి ఆయన చెబుతూ ఉన్నటువంటి ఉపమానము కూడా దేవుని వాక్య సంబంధమైనటువంటి ఉపమానమే. మీరు వినుడి, ఆయన ఏమంటున్నారంటే స్టార్టింగ్ చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయంపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను, గనక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించాను. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సాయిల్స్, 4 రకాలైనటువంటి నేలల గురించి చెబుతూ ఉన్నాడు. విత్తనమైతే ఒకటే, విత్తువాడైతే ఒకటే, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని రకాల మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఎన్ని రకాల ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, ఎన్ని రకాల ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడుతూ ఉన్నారు, ఎన్ని రకాల ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విని ఫలించడానికి ప్రయత్నించినా వారి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వారి యొక్క కట్టుబాట్లు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క నియమ నిబంధనలను బట్టి ఎదగలేకపోతూ ఉన్నారు. అయితే మరికొందరు దేవుని యొక్క వాక్యమును బట్టి, వారు విత్తబడిన తర్వాత, వారిలో దేవుని వాక్యము నాటబడిన తర్వాత వారు ఫలిస్తూ ఉన్నారు. అనగా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 రకాల హృదయాలు 4 రకాల నేలను పోల్చి యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మొట్టమొదటగా విత్తబడుచూ ఉన్నటువంటి ఈ యొక్క త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, త్రోవ ప్రక్కన పడుచు ఉన్నటువంటి విత్తనాలు ఎటువంటివంటే, దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నాం, ఎక్కడ ఉండి వింటూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని అంటే, ఆలయానికి వస్తాం, ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, కానీ ఎక్కడ ఉంటామంటే చర్చిలో ఉంటాం, చర్చిలో ఉన్నటువంటి చైర్స్లో కూర్చోం, చర్చిలో ఉన్నటువంటి బెంచెస్లో కూర్చోం, చర్చిలో ఉన్న చాపల మీద కూర్చోం. ఎక్కడ ఉంటామంటే చర్చి బయట ఉన్నటువంటి చెట్ల కింద ఉంటాం, లేదంటే అక్కడ పార్కింగ్ చేసినటువంటి కార్ల దగ్గర ఉంటాం, పార్కింగ్ చేసినటువంటి బైక్స్ మీద కూర్చుంటాం, లేకపోతే చర్చి గోడల మీద కూర్చుంటాం, అరుగుల మీద కూర్చుంటాం, వాక్యం అయితే వింటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బయట కూర్చున్న వాళ్ళే ఊరికే ఉండరు కదా, బయట కూర్చొని ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆఫీస్ విషయాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, లేదంటే ఇంకేదైనా సంఘ విషయాలు, సంఘ రాజకీయాలు, ఇంకోటో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటారన్నమాట. సో ఈ విత్తబడినటువంటి వాక్యం అయితే వినబడుతూ ఉన్నది, దేవుని వాక్యం ఎందుకు వింటాం? బయట కూర్చున్నటువంటి వారు ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వింటారంటే, ఎప్పుడు అయిపోతుందో చూడడానికి వింటాం, ఎప్పుడు ప్రారంభించారో చూడడానికి వింటాం, అంతేగాని దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి బయట కూర్చున్న వాళ్ళు వినరు. దేవుని యొక్క వాక్యం వినాలనే ఆశ ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవాలి. సో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, వినుడి, విత్తువాడు విత్తనములు తీసుకుని విత్తుచు ఉండగా కొన్ని త్రోవ ప్రక్కను పడెను, ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినివేసెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవుట్ సైడ్ చర్చి బయట, చర్చి కాంపౌండ్లో, చర్చి ఈ యొక్క గోడల మీద, చర్చి అరుగుల మీద, చర్చి చెట్ల కింద ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటంటే, వాక్యం అయితే వింటూ ఉన్నారు కానీ
దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ఈ మిగిలిన బయట ఉండేటువంటి యాక్టివిటీస్ అన్నీ పక్షులు ఎలాగైతే విత్తనాలను తినివేస్తూ ఉన్నాయో అలాగ తినివేస్తూ ఉన్నాయి, అలాగే ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాయి. సో వాక్యం వినబడింది కానీ వాక్యములో వారు జీవించలేకుండా ఉన్నారు, వాక్యానుసారముగా వారు జీవించలేకుండా ఉన్నారు. అలాగని చర్చిల బయట ఉన్నవారంతా అని కాదు, కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో. కొంతమంది చర్చిలో స్థలము లేకపోతే బయట కూర్చుంటారు, మంచిదే. అసలు అలవాటే లేదండి మాకు చర్చిలో కూర్చుని అలవాటు, ఎప్పుడు మేము ఈ చెట్ల కిందే ఉంటాం అంటే, ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ అనుభవంలో దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైన వాక్యము విత్తబడినప్పటికీ దాని విలువ, దాని రుచి నువ్వు ఎప్పుడూ చూడలేవు. ఎందుకంటే అది బయట నీవు చేస్తున్నటువంటి యాక్టివిటీస్, నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు చేస్తున్నటువంటి డిస్కషన్, దాని వలన దేవుని వాక్యము గ్రహించలేకుండా ఉన్నాం. ఎత్తుకొని పోవచ్చు ఉన్నది, వృధా అయిపోవచ్చు ఉన్నది. ఒక విత్తనము మనం విత్తినప్పుడు ఆ విత్తనము నాటబడకపోతే, ఆ విత్తనము ఫలించకపోతే, ఆ విత్తనము వృధా అయి పక్షులు, ఆకాశ పక్షులు దానిని ఎత్తుకొని పోవచ్చు ఉన్నవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎక్కడ ఉండి వింటూ ఉన్నాం? రెండవదిగా మనం గమనించినప్పుడు, కొన్ని రాతి నేలను పడెను. రాతి నేలను పడుచు ఉన్నటువంటి విత్తనాలు మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాతి నేలలో అంట అది మొలుస్తూ ఉన్నది, మొలుస్తూ ఉన్నది కానీ వేరు లోతుగా లేనందున దానికి సూర్యుని వేడి తగలగానే అది మాడిపోతున్నదంట, అది వాడిపోవచ్చు ఉన్నది, ఫలించట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాతి నేల అంటే చాలా మన్ను లేనటువంటి నేల, అనగా మన్ను తక్కువగా ఉన్నది, రాయి ఎక్కువగా ఉన్నది. అంటే ప్రిపేర్ చేయబడినటువంటి నేల, సిద్ధపరచనటువంటి నేల. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి, దేవుని యొక్క వాక్యము ఈ దినము నా హృదయములోనికి రావాలి అని సిద్ధపడకుండా, అనగా ఎక్కడైతే సాగు చేయబడుతూ ఉన్నదో, ఎక్కడైతే నేల ఉన్నదో, ఎక్కడైతే ఆ నేల లోతుగా త్రవ్వబడి ఉన్నదో, ఎక్కడైతే మన్ను ఉన్నదో, ఎక్కడైతే చదును చేయబడి ఉన్నదో, ఆ నేల ఫలిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. సాగు చేయకుండా విత్తనాలు విత్తితే విత్తనాలు మొలవచ్చేమో కానీ వేరు లోతుగా లేనందున, ఎందుకనగా దేవుని వాక్యం మీద విశ్వాసము లోతుగా లేకపోవడం. ఒకవేళ దేవుని వాక్యాన్ని అంగీకరించిన ఆ వాక్యము ఫలించేంత వరకు మనలో కావలసినంత విశ్వాసము ఉండదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని మీద జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి. వాక్యమైతే వింటున్నాం, వాక్యమైతే అంగీకరిస్తూ ఉన్నాం, అయితే వాక్యము మనం అంగీకరించినప్పుడు, ఒక క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ శ్రమ కలిగినప్పుడు అక్కడ ఏమంటూ ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే మొలిచెను కానీ, చాలా ఆసక్తి ఉంటుంది, సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అంటే ఆ లేత మొక్క మీద ఆ బలమైనటువంటి ఎండ వేడి మీ పడినప్పుడు ఏమైపోతుందంటే, ఒకవేళ వేరు లోతుగా ఉండాలి అంటే, ఆ లోతుగా వేరు వెళ్ళాలి అంటే ఆ నేల చదును చేయబడాలి. వేరు చదును చేసిన నేలలో వేరు లోపలికి వెళుతుంది. అంటే ఒక చెట్టు యొక్క పైన శరీరము బలంగా ఎదగాలి అంటే దాని యొక్క వేర్లు ఎంత లోతుగా భూమిలో బలముగా ఉంటేనే ఉండగలదు. అలాగే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయముగా పైకి ఎదగాలి అంటే దేవుని యొక్క విశ్వాసములో, దేవుని యందు ఉంచవలసినటువంటి విశ్వాసములో బలమైనటువంటి వారముగా ఉండాలి.
స్థిరమైనటువంటి వారముగా ఉండాలి. లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనము స్థిరముగా ఉంటాం. మీరు విశ్వాసమందు స్థిరులను కదల్చబడని వారనే ఉండవలనని నేను కోరుచు ఉన్నాను. అయితే ఆ వేరు లోతుగా లేనందున, వేరు లోతుగా లేనప్పుడు భూమిలో ఉన్నటువంటి నీరుని అది అందుకోలేదు. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపరచబడినటువంటి హృదయాలు, దేవుని వాక్యము కొరకు ఆశలైనటువంటి హృదయాలు, ఇందులో దేవుని యొక్క వాక్యము విత్తినప్పుడు ఆ వాక్యం ఏదో జస్ట్ స్టార్టింగ్ అలా వారిలో చలనము కలిగిస్తుంది, ఉద్రేకము కలిగిస్తుంది. మీరు ఎటువంటి వారంటే, చాలామంది రక్షణ సువార్త చెబుతూ ఉంటారు. రక్షణ సువార్త చెప్పినప్పుడు నీవు రక్షించబడ్డావా, ఈ దినము రక్షించబడతావా అని అడిగినప్పుడు ఉద్రేకముగా ముందుకు వచ్చి చేయి ఎత్తుతారు. కానీ ఆ రక్షణ కొనసాగించుకోవడానికి తగిన విశ్వాస జీవితము కలిగి ఉండరు. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? అపొస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 30వ వచనంలో, అయ్యలారా నేను రక్షణ పొందుటకు ఏమి చేయవాలనంటే, పౌలు శైలులు అంటున్నారు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. పిల్లారా, ఒక ప్రాసెస్ ఉన్నది దానికి. ఫస్ట్ యు హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ అపాన్ గాడ్. దేవుని యందు నీవు విశ్వాసము కలిగి జీవించాలి. మొదట విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడితిరి అంటాడు. సో నీవు రక్షించబడాలి, నీకు రక్షణ కావాలి అంటే మొట్టమొదట నీవు విశ్వసించాలి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. ఆ విశ్వాసములో ఎవరైతే స్థిరమైనటువంటి వారుగా ఉంటారో వారు కదల్చబడని వారుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, అపొస్తల కార్యముల గ్రంథములో మనం చూస్తే పౌలు శీలలతో చెరసాల అధిపతి అంటున్నాడు. 30వ వచనాన్ని మనం చూస్తే, వారిని వెలుపలకి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. సో ఇక్కడ ఈ వ్యక్తి, ఈ శతాధిపతి, ఈ చెరసాల అధికారి ఏం చేస్తూ ఉన్నాడంటే, చెరసాల నాయకుడు, హీ ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ హీ ఈజ్ ప్రిపేరింగ్ హిజ్ హార్ట్, తన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు, తనను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. అంటే ఓ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము వినాలని వస్తూ ఉన్నటువంటి నీవు ఎలా రావాలి అంటే, ఈరోజు విత్తబడేటువంటి వాక్యము ద్వారా నా జీవితము మారాలి, ఈరోజు విత్తబడేటువంటి వాక్యము ద్వారా నా జీవితములో దేవుడు కార్యము చేయాలి, ఈరోజు విత్తబడేటువంటి వాక్యము ద్వారా నా జీవితము ఫలించాలి, ఈరోజు విత్తబడేటువంటి వాక్యము ద్వారా నా జీవితము ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను మారిపోవాలి. ఐ మస్ట్ చేంజ్. సో అట్టి హృదయాన్ని కలిగి వస్తే దేవుని యొక్క వాక్యము విత్తబడినప్పుడు అది ఫలిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. లేకపోతే, సిద్ధపరచబడకపోతే, అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ డజంట్ హ్యావ్ ఫెయిత్ యు కెన్ నాట్ బి సేవ్డ్. నీవు విశ్వాసము లేకపోతే నీవు రక్షించబడలేవు. సో ఎప్పుడైతే నీవు హృదయములో లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నీలో విత్తబడినటువంటి దేవుని వాక్యం అనేటువంటి విత్తనము ఫలిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. రక్షణ కొనసాగించలేక విశ్వాసం సరిగా లేనందున సూర్యుని వేడిమి తగలగానే ఆ యొక్క మొలకెత్తినటువంటి ఆ విత్తనం ఎలాగైతే వాడిపోతుందో ఆ జీవితాలు కూడా కదిలిపోతున్నాయి, స్థిరముగా లేవు, వాడిపోతూ ఉన్నాయి, ఫలించటం లేదు, ఆ విత్తనము నిష్ప్రయోజనమైపోతూ ఉన్నది.
మూడవది మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఆ నేలలో పడ్డాయి. అయితే ముండ్ల చెట్లు ఉన్నటువంటి నేల, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముండ్ల చెట్లు ఉన్నటువంటి, ముండ్ల పొదలు ఉన్నటువంటి ఈ నేల అంటే ఏంటంటేనంట, ఇందులో ఫలిస్తూ ఉన్నది వాక్యము. ఈ వాక్యము విత్తనము ఫలిస్తూ ఉన్నది, కానీ ఈ హృదయాలు, ఈ జీవితాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయంటే ఐహిక విచారముల చేత చిక్కుబడి ఉన్నాయి. చాలా ముండ్ల పొదలు ఉన్నందున ముండ్ల పొదలు దానిని ఎదగనివ్వటం లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని వాక్యం అండి అందరూ అంగీకరిస్తున్నారు, దేవుని వాక్యము అందరూ వింటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యానుసారముగా జీవించడానికి నీవు చేసే ఉద్యోగం అడ్డొస్తుంది, నీ మాటలు అడ్డొస్తున్నాయి, నీ కుటుంబాలు అడ్డొస్తున్నాయి, నువ్వుండే సమాజం అడ్డొస్తుంది, నువ్వుండే మతము అడ్డొస్తుంది, నువ్వుండే కులము అడ్డొస్తుంది, నువ్వుండే జాతి అడ్డొస్తుంది, నువ్వుండే దేశము అడ్డొస్తుంది. అవునా కాదు? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, అంగీకరిస్తున్నాం, దేవుని యొక్క వాక్యాలు ఎదుగుచున్నాం, కానీ అది ఫలింపుకు రావాలి అంటే నేను క్రైస్తవుడని అని చెప్పుకోవాలి, నేను క్రైస్తవురాలని అని చెప్పుకోవాలి కదా. కానీ నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవురాలని చెప్పుకుంటే వారు ఏమైపోతారంటే వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ చాలామంది పోగొట్టుకుంటారు. సో కాబట్టి చెప్పలేరు, ఇంకా వారు దేవునిలో ఎదగలేరు. వారి యొక్క ఐహిక విచారాలు నేటి దినాల్లో మనం చూస్తే ఎంతోమంది క్రైస్తవులు ఆదివారం దేవుని మందిరంలో బైబిల్ పట్టుకొని వస్తారు, సోమవారం నుదుట బొట్టు పెట్టుకొని లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఉద్యోగాలకి వెళుతూ ఉంటారు. కారణం ఏంటండి? నీలో ఉన్నటువంటి నీ ఐహిక విచారాలు నిన్ను ఎదగనివ్వట్లేదు. మరికొందరు అన్యులు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, దేవుని యొక్క వాక్యము దేవుని నోటి నుండి వచ్చినము, ఆ వాక్యము విత్తబడుచు ఉన్నప్పుడు ఎవరైతే నిజముగా ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే దాహంతో ఉంటారో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడు, సిద్ధపరచబడాలి, నీ హృదయము సిద్ధపరచబడాలి, నీవు సిద్ధపరచబడాలి, నీవు ఎదురు చూడాలి, అప్పుడు విత్తబడిన వాక్యము నీ జీవితంలో ఫలిస్తుంది. నీకు ఆశ ఉన్నట్లయితే ఆశ కలిగిన వాని ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని సెలవిచ్చాడు దేవుడు. కృష్ణనందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలయం బయట ఉన్నావా? దేవుని వాక్యము నీలో ఫలించట్లేదు. ఇదిగో నీ హృదయాన్ని సరిగా సిద్ధపరచుకోకుండా వస్తూ ఉన్నావా? ఒకవేళ కలిగినటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి నువ్వు తప్పిపోతూ ఉన్నావా? దేవుని వాక్యం నీలో ఎదగట్లేదు. అనేకమైన ఐక విచారాలు కలిగి ఆ ముండ్ల పొదల చేత కప్పబడి ఉన్నావా? వాటిని తెంచుకోవడానికి ప్రయత్నించు. మంచి నేలగా నీ హృదయాన్ని మార్చుకోగలిగితే, దేవుని కొరకు నిజముగా ఆశ కలిగి వస్తే తప్పక విత్తబడిన వాక్యము ఫలిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దయగలిగిన తండ్రి, నీ దాసులను నిలబెట్టుకున్నందుకు వందనాలు. వాక్యము వినిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ఇతబడిన వాక్యము మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు శక్తి కలిగిన నామను బట్టి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడుగా ఉండనుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్య సత్యాలు అనే మా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడుచు ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాం. ఇంకను అనేకమైనటువంటి మర్మాలు వ్యక్తిగతంగా తెలుసుకోదలసినట్లయితే కావలి కచ్చేరిమిట చర్చి రోడ్డు 2 ఉన్నటువంటి సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమునకు మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. సుస్వాగతం.